ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు. మందు సిగరెట్లు తాగి వరం లాంటి మీ జీవితాన్ని శాపాలుగా మార్చుకోవద్దు బాస్. సృష్టిలోనే గొప్ప వరం. అటువంటి ప్రేమ నా జీవితంలో శాపంగా మారితే you have dialed is not responding. Please try again later. అసలు శివ గారు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సిసి రివ్యూడే కదా. అబ్బో అన్న కూడా అయిపోయా. ఈ రివ్యూ అరవడం వేగాల తెలుసు లాంటిది. చచ్చా వెళ్ళిపోయాడు. నేను ఊరించిపోయావా? ఏరా మిమ్మల్ని అందరం వెళ్ళేసి వాడు ఒకరే గెలిచిపోయాడా? వాడు ఎప్పుడు అంతే కదా కొత్త. షో ఏమన్నా ఎట్లా వచ్చాడా? రాలేదురా, అయినా వాడు కనిపించి చాలా రోజులైంది. అవునరా, వాటి పబ్జీ కూడా చెందలేదు. ఆపర పబ్జీ కదా. అయినా వాడు ఏదో అమ్మాయి తిరుగుతున్నాడు కదా, ఇంకా మన ఆలయం పట్టించుకుంటాడు. అమ్మాయి పబ్జీ అవుతుందా? ఏంట్రా ఏడు ఏందిరా స్వామి ఏడు మాడు. అదే నా డౌట్ కూడా. నా అమ్మాయితో పరిచయం వాళ్ళు పుట్టిన తీసుకొచ్చిందని. ఏమో సాయి ఎలా కూడా జరిగి ఉండొచ్చు. సరే పదండి ఇంటికి వెళ్దాం. ఏదైనా సరే మీరున్న తరం కలిసాడు పబ్జి. అసలు సుమా గారు ఎక్కడికి వెళ్ళాడు? శివా శివా శివా, ఏం చేస్తున్నావా? ఏంట్రా ఈ పని? ఈ ప్రపంచానికి దూరంగా నా ప్రపంచానికి దగ్గరగా హాయిగా బతుకుతున్నా.
విషయమా ఏంట్రా నువ్వు చేస్తుంది? ఎప్పుడు నీ కొత్త అలవాట్లేంటి? అడుగుతుంటే అలా సైలెంట్ కొంటావేంట్రా? అయినా ఏమైందిరా నీకు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. నిన్న ఇలా చూస్తుంటే భయం వేస్తుంది శివ. నాకు తన పరిచయం, నా కుమారోజనం, తన స్నేహం నాలో సరిపోతుంది సార్. తన ప్రేమ నాకు సరిగ్గా జీవితం. తన ప్రేమే నాకు సమస్తం. ఏంట్రా నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నావు? లేదు, నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. నువ్వు ఉండవు లేదు లోపల. అవును మరి, తమరు ఒక పెద్ద సైకాలజిస్ట్ కదా, మాలో ఉండే లోపాలన్నీ చెప్పేస్తారు. మరి ఎవరో ఒక అమ్మాయి కోసం జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటూ ముందు మీలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోరా. అలా ఉన్న లోపమే ప్రమచం సాయి. నా తల్లిదండ్రులను ఎంతగా ప్రేమించాను, నా స్నేహితులను నిన్ను ఎంతగా ప్రేమించాను, తనని కూడా అంతకన్నా ఎక్కువగా ప్రేమించాను కదరా. నా ప్రేమలో నిజమైతే ఉంది, నిజం ఉంది, కానీ నాకెందుకు ఆ ప్రేమ దక్కట్లేదని బాధగా ఉంది. అంటే ఒక అమ్మాయి కోసం నీ లైఫ్ని నీ కెరియర్ని నాశనం చేసుకుంటావా? తను లేకపోతే నా లైఫ్ వేయలేదనుకున్నప్పుడు ఇంకా కెరీర్తో ఏం పడింది సాయి? నాకు అయినా తెలియదు, ఒక స్నేహితుడిగా నువ్వు ఎలా ఉండడం నాకు నచ్చట్లేదు. తను ఎప్పుడైతే నాకు దూరమైందో నా ఆనందాలు సంతోషాలు ఒక్కొక్కటి దూరం అయిపోతుంది. తను ఎప్పుడైతే తిరిగి నా లైఫ్లోకి వస్తుందో అప్పటి వరకు ఇదే నేను, ఇదే నా ప్రపంచం. ప్లీజ్ సాయి. రే శివ ఆగరా, రే నా మాట వినరా. ఏమై పోయావే నీ వెంటే నేనుంటే, ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే. నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే పుస్తకమే విసిరేశావే. నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే. వీడిపోనంది నా ప్రాణమే, నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే. సగమేనే మిగిలిన శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్ను తీరే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుండా. ఎన్ని మెసేజ్లు, ఎంత ఆనందంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క ఫోన్ కాల్ కోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నాను. నేను వెళ్ళిన ప్రతి చోట నీ జ్ఞాపకాలే నన్ను నీడలా వెంటాడుతున్నాయి.
అవి ఎప్పటికీ నిజాలు కాని జ్ఞాపకాలేని తెలిసిన మరుక్షణం నా గుండె ఆగిపోతుందేమోనని ఎన్నో కోరుకున్నది ఓ అందమైన భవిష్యత్తు. మిగిల్చేది విషాదకరమైన గతమైతే ఈ వర్తమానం కూడా నాకు శివ వాళ్ళ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాను. శివాని మీరు వదిలేనప్పటి నుంచి మీరు ఎలా ఉండరో తెలియదు, కానీ వాడు మాత్రం మీ ఆలోచనలతో పిచ్చోడైపోయాడండి. ఒక స్నేహితుడిగా వాడిని అలా చూడలేకపోతున్నాను. తర్వాత మీ ఇష్టం అండి. ప్రేమ అనేది ఓ గొప్ప వరం, కానీ మనం ఎంచుకునే వ్యక్తులను తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ ప్రేమే అప్పుడప్పుడు శాపంగా మారుతుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకుని మీ ప్రేమను జీవితాన్ని శాపంగా మార్చుకోవాలి.